ਸੱਡੂ ਦੇ ਨੋ ਪੰਜੇ ಫಸ್ಟ್ ಜಾಬ್ ಅಸನೇ ಮೀ ಅಮ್ಮಕ್ಕೆ 50 ರೂಪಾಯಿ ಚೀರನ ಕೊನಿ ಈ ಮೆಮ್ಮ ಇದಂತ ದೊಲ್ಲುತ್ತದೆ ದೊಲ್ಲುಕುಂಟ ನಾಕು ಉದುರುಕೊನಿಚ್ಚಿಂದು ನಾಕು ಉದುರುಕೊನಿಚ್ಚಿಂದು ನಾಕು ಉದುರುಕೊನಿಚ್ಚಿಂದ ಅಂತ ಅರ್ಥ ಹಲೋ ಏಂಟಿ ನೀ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತೆ ಹೇಯ್ ಏನ್ರ ನೀ ಪರಿಸ್ಥಿತಿ ಸೌತಾನವಾ ಐಪೇಂದೆ ಬಿಟೆಕ್ ಫಸ್ಟ್ ಇಯರ್ ಬಿಟೆಕ್ ತಪ್ಪು ಜೇವಾ అదే కంప్యూటర్ అంతేనా మా అరుణాకు తెలుసు కంప్యూటర్ గురించి దానికి చదవాలనా ఇట్స్ ఏ మస్ట్ మీ అమ్మకు అవసరం లేకపోయింది తెలుసా నీకు ఈ నుంచి ఏసీ ఆన్ చేసుకోవచ్చు కాదా అది మస్ట్ అయిపోతుంది రేపు బీగాలు కూడా ఉండవు మీకు బీగాలు ఉంటాయి బీగాలు ఆల్రెడీ లేవు బీగాలు కార్లకు కూడా బీగాలు లేవు ఇట్లా అంటే వస్తుంది సరే బానే ఉంది అవునరా మీ ముగ్గురు ఇట్లా మీకు ఎంత కావాలి జీతము దారే ఎంత కావాలి జీతము ఎంత కావాలి చెప్పు జీతమ్మా చెప్పురా రే ఎంతన్నా ఎంత మీ కష్టానికి ఎంత ఇయ్యాలా అరే మీ కష్టం అంటే అదేదో చెప్పండి నాకు కాదు ఇప్పుడు ఇంజనీర్ కి మామూలుగా ఎంత వస్తుందిరా ప్యాకేజ్ 50,000 ఏమనుకోకూడదు మీరు అంతా నేను తమ బాగానే మాట్లాడతాం మీతో ఏమనుకోవద్దు అండి 50,000 కదా లక్ష ఇస్తాం నేను చెప్పిన పని చేస్తావా నేను అందరికి చెప్తాను ఇది నేను లక్ష ఇస్తా కష్టం కూడా ఉండదు అడే కూర్చో ఇక్కడ అట్లలే తిరగచ్చు పరకబడతారా పరకబడతారా నా మీద ఒట్టే పడతారని పట్టరు ఎందుకు చెప్తాను రే మీకు కూడా పిల్లలకి దయచేసి ఈ ఊర్లో పుట్టేవాళ్ళు పుణ్యాత్ములు నేను కూడా ఎందుకంటే నన్ను ఇష్టపడతారు కాబట్టి అందరు నేను పుణ్యాత్ములు కసువు నూకేదానికి నువ్వు లక్ష ఇచ్చిన చిక్కరు వాడు పెద్దగా అయితే అడ్డాడు వానికి ఎవరు ఉండరు నేను నిజమే కాదు తల్లి ప్రమాణం చేయి జాగ్రత్త పడండి మీకు చిక్కడు కాలువ తీసేవాడు చిక్కడు నేను నిజం చెప్తాను మీరు అట్లా ఉండకూడదు బాగుండాలనుకుంటాను మీరు నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మాకు ఆల్రెడీ లేరు పనిచేసేవాళ్ళు నువ్వు వాడు ఇడిగాడు రే సుబ్బిగా ఇటరా నువ్వేలే నీకు పన్ను వాళ్ళు చిక్కుతారా ఏం చేయాలి మార్గం ఏం చెప్పరా ఏం మార్గం మీరు ఇప్పుడు ఇచ్చే జాగ్రత్త పడండి ఆ బ్లాక్ అయితే ఎందుకు బ్లాక్ అయితే తెలుసా మీకు మీ ఇంట్లో సోపు సోప్ పెడతారు సోప్ బాక్స్ అవన్నీ తీసి ఆడేస్తారు మీ చెప్పులు దాంట్లో ఉంటాయి మీ శానిటరీ దాంట్లో ఉంటుంది ఎందుకు బ్లాక్ అవుతుంది తల్లి నీళ్ళు ఫ్లో అవుతాయి కదా ఎప్పుడు బ్లాక్ అవుతుంది నవ్వద్దండి బీ సీరియస్ చాలా కష్టపడతారు మీరు బాగా చెప్తానా పొద్దున్న నుంచి యావాడరు అది 32 వాడు వద్దులే నరకం అనిపిస్తాను మేము ఫోటోలు ఉన్నాయరా అది చూపిరా దయచేసి ఓ నన్నద్దండి మమ్మల్ని మేము లక్షిస్తామంటే కూడా రారు చూడు పాపా ఏడాడికి పోయచ్చు ఏమని అంటే మీ అమ్మ ఏమంటది సూత్ర బాగా వచ్చినా అట్లే దండించేది మమ్మల్ని ఏం చూసేది మేమా ఏం చూసేది మీకు కూడా బాధ్యత ఉంది దయచేసి మీకు అందరికీ మీ అమ్మ అంటే అయిపోయిన టైం కష్టపడతారు చిక్కరు నువ్వు చెప్పాలా చిక్కుతారా పాప మరి ఏం చేయాలా నేనా నేను వీటికి చేసేసే తిట్లు తింటారు మీ అందరితో వచ్చాను ఊరికనే ఉంటారా బాగా వచ్చిన వాళ్ళు వచ్చిన సూత్ర ఏం చూసేది నేను భద్రం నవ్వద్దు తల చూడు ఎంత బాగా చూకున్నాను కొడుకు బాబ్బా ఏం తిప్పింది కదా అట్టే ఉండాలా పా ఈ ఊరు కూడా అంత స్టైల్గా ఉండాలా ఏ ఊరు నీది
ఈడ కాదు కోడలు, ఈ ఊరు కోడలు. ఎవరి నుంచి వచ్చినావు? కడప. పోదాంపా, మీ పెద్ద చౌకో చిన్న చౌకో పోదాంరా, నిజం చెప్పు. అంటే అది ఎలా ఉంటుంది? ఇట్లుంటది, ఇట్లుంటుందండి. ఇప్పుడే ఎక్కుదాం కడపకి. జాగ్రత్త పడండి, బాగానే పెట్టుకున్నారు. దయచేసి ధరలు లెక్కేద్దండి. ఇప్పటికే చాలా ప్రాబ్లం అయింది. మీకు తెలిసండి, మీరు అందరికన్నా దగ్గరున్నారు. ఎస్టీ బేడ్కి పని చేస్తామంటే కొడతారు. దెబ్బలకేం భయపడాలి? ఇంతమంది ఉన్నారు, నాకు ఎంబడి ఉన్న ఇంతమంది. లేరా లేరా మీరంతా? అందుకే నేను ధైర్యంగా ఉన్నా. ఊర్లో ఎంత ఉంటున్నా వయసు? ఎంత ఉంటుంది మీ అమ్మకి? ఎంత వయసు? నేనేంగా మీ అమ్మ ఇంకా నేనేం కదా. 74. ఎందుకు ఇట్లున్నా? ఎందుకు ఇట్లున్నా? మీరు అందరు ఉన్నారు కాబట్టి ఉన్నా. ఎప్పుడు మీ ఊరు గురించి ఆలోచిస్తా. ఎందుకు తెలుసా? నన్ను పెంచింది ఈ ఊరు. ప్రభాకర్ రెడ్డి అందరికి తెలుసు, మీకు కాదు, చేడమైనా తెలుసు. సో ఎవరు ఇచ్చినారు పేరు? ఈ ఊరు ఇంకా బాగా పెట్టుకుందాం.